రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా తీవ్రమైన పదజాలంతో బెదిరించడంతో కేసు నమోదు చేయాలని టీడీపీ సానుభూతి పరులు బోగోలు భాస్కర్ రెడ్డి, రావూరు సుధీర్, డేగ యశ్వంత్ రెడ్డిలు వేర్వేరుగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పొదలకూరు పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి లింగంపల్లి గ్రామంలో మంత్రి కాకాని ప్రసంగించిన తాలూకు వీడియో ఉన్న పెన్ డ్రైవ్ ను జత చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించడమే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా నడుచుకున్న కాకానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము ఎన్నికల అధికారులు, జిల్లా అధికారులను కలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ లీగల్ సెల్ స్టేట్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అడ్వకేట్ సిహెచ్ హరినారాయణ, కేవీఆర్ నాయుడు, ఈ వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్ బాబు, బొద్దలూరు మల్లికార్జున నాయుడు, అక్కెం సుధాకర్ రెడ్డి, కలిచేటి ప్రభాకర్ రెడ్డి, దర్శి విజయబాబు, కోడూరు పెంచల్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున గత నెల ఎన్నికలకు ముందు 11వ తేదీ సాయంత్రం పొదలకూరు పంచాయతీలోనే లింగంపల్లి దగ్గర ప్రస్తుత మంత్రి, శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు ఆ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్ళినప్పుడు ఒక సంచలనమైనటువంటి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడుతూ మీరు అందరికీ సోషల్ మీడియాలో రావడం జరిగింది. గత 4 రోజుల క్రితం జిల్లా పార్టీ తరఫున కానీ మండల పార్టీ తరఫున కానీ మేము ప్రశ్నించి పెట్టి ఆ వీడియోని అలిచేలు చేస్తామండి. ఆ వీడియోని మళ్ళీ చూపించి ఈ వీడియోని సుమోటోగా తీసుకొని ఆర్ఓ గారు బాధ్యులైనటువంటి ఆ లైఫ్ గ్రాంతులకు గురి చేసినటువంటి బాధితమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఈ జిల్లాలో అధికారులు కానీ ఈ మండలంలో అధికారులు కానీ ఎలాంటి చలనం లేకపోవడం వల్ల ఆ గ్రామంలో ఆ వీడియో వైరల్ అవ్వడంతో పాటు మండలం మొత్తం ఆ వీడియోలో చూసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పనులు, ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురై మా దగ్గరే రావడం జరుగుతుంది. మళ్ళీ ఒకవేళ పొరపాటున కాకాని గోవర్ధన్ రెడ్డి గెలిస్తే మేము ఈ గ్రామాలలో ఉండడంట, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు తరలిస్తాడంట అని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ వీడియోని ఆధారంగా చేసుకొని వాళ్ళ యొక్క నాయకులు కూడా గ్రామాలలో రెచ్చిపోవడం జరుగుతుంది. ఇరువురు సంఘటన కానీ, తర్వాత జరిగినటువంటి కొన్ని గ్రామాలలో సంఘటనలు కానీ ఎన్నికల అనంతరం ఈ మండలంలో హింసకు పాల్పడుతున్నారు. ఆ ప్రేరేపితం ఆ విధంగా జరగడానికి జరిగినటువంటి ప్రేరేపితం ఈ వీడియో అనేది మేము భావిస్తున్నాం. రానున్న 2-3 రోజుల్లో కౌంటింగ్ దగ్గరగా ఉంది. కౌంటింగ్ ముందు కూడా ఈ మండలంలో హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలకి వైసీపీ నాయకులు పాల్పడే అవకాశం ఉంది. ఆ విధంగా వారు రెచ్చగొడుతున్నారనేది మా అభిప్రాయం. కాబట్టి అక్కడ ఎక్కడైతే ఈయన మీటింగ్ పెట్టాడో, ఎక్కడైతే ఈయన బెదిరించాడో, లింగంపల్లి నుంచి పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, యశ్వంత్ రెడ్డి గారు, సోదరుడు సుధీర్ గారు కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు వెంటనే తక్షణం సుమోటోగా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్కి తక్షణం ఎఫ్ఐఆర్ చేయాలా, తగు చర్యలు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి ఈ ప్రసంగానికి సంబంధించి తగు శిక్షణతో కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మండలంలో ఉన్నటువంటి ఓటర్లని స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోకుండా భయభ్రాంతులకు గురి చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన బెంగళూరు పంపించి ఆగిపోతాడు, ఆయన హైదరాబాద్ పోతాడు.
ఒక ఆయన చెన్నైకి వెళ్ళిపోతాడు అని చెప్పి మమ్మల్ని అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు మా ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యి సరిగ్గా ఓట్లు కూడా వాళ్ళనే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. రేపు పదలు మేము ఓట్లు వేస్తే మమ్మల్ని ఇంకా ఏ విధంగా ఇబ్బందులు పెడతాడు అని చెప్పి ఆలోచనతోటి చాలామంది మాకు ఓట్లు వేసే వాళ్ళు కూడా ఆలోచనలో పడిపోయి ఓట్లకు కూడా సరిగ్గా రానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితి ఎక్కడ మనకున్నటువంటి 175 నియోజకవర్గాలు జరిగి ఉండలేదు. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు మరి ఆ విధంగా మాట్లాడడం, భయభ్రాంతులకు గురి చేయడం, మిమ్మల్ని అందరినీ ఇబ్బందులకు గురి చేయడం, ఈ విధంగా చూస్తుంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆయన కానీ గెలిస్తే అసలు మేము ఉండగలమా ఉండలేమా అనేటటువంటి ఆలోచన వచ్చింది మాకు. అందువల్ల మేము ఈరోజు మన పదల్కూరు పోలీస్ స్టేషన్లో ఒక విన్నత పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా ఫిర్యాదు చేయడం జరిగింది. అయ్యా మాకు ప్రాణహాని ఉంది, మాకు సుధీర్ బాబుకి మా యశ్వంత్కి మా మిగతా వాళ్ళకు కూడా ప్రాణహాని ఉంది, మీరు మమ్మల్ని రక్షించండి అనేటటువంటి ఆలోచనతో ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం ఫిర్యాదు చేయడం జరిగింది. మీరు మా అంటే మేము ఇచ్చినటువంటి 76 మీద అంతేకాకుండా సుమోటోగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా మేము ఆయనకి దీని ద్వారా ఇవ్వడం జరిగింది. అది సుమోటోగా చూసుకొని మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఆధారంగా కేసు నమోదు చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 తేదీ నుంచి జూన్ 7 తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6 తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.